మంగళగిరి అంటేనే అందరికీ గుర్తొచ్చేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం. ఆ తర్వాత రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి రంగం చేనేత రంగం. అవును, ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క చేనేత రంగానికి సంబంధించినటువంటి మూలాలు రానున్న భావితరాలకు గుర్తుండాలనేటువంటి సంకల్పంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆలరామకృష్ణారెడ్డి ఓ అడుగు ముందుకు వేసి నగరం నడి ఒడ్డున నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో కలకల్లాడేటువంటి ఎన్ఆర్ఐ వైస్ జంక్షన్ వద్ద నేతన్న విగ్రహం ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 60 లక్షల రూపాయల వ్యయంతో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణ ఈరోజు సాయంత్రం ఎంతో కన్నుల పండుగగా జరిగిందని చెప్పవచ్చును. ఎంపీ ఆళ్ల అయోధ్యరామరెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు చేతుల మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి నగరంలోని ప్రముఖులు, అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఎంపీ అయోధ్యరామరెడ్డి మాట్లాడుతూ మంగళగిరి ఐకాన్గా గుర్తొచ్చేటువంటి చేనేత నేతన్న విగ్రహాన్ని ఇక్కడ ప్రారంభించడం ఎంతో సంతోషదాయకమన్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఈ చేనేత రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, మరి ముఖ్యంగా మంగళగిరి కాటన్ అంటే ఎంతో విలువ కలిగినటువంటి రంగంగా గుర్తింపు పొందిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అందరూ నిత్యం వందలాది మందితో కలకల్లాడేటువంటి ఈ యొక్క కోడల్లో ఈ నేతన్న విగ్రహం ఏర్పాటు చేసుకోవటం ఎంతో ఆనందం అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భావితరాలకు గుర్తుండే విధంగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మంగళగిరి ప్రాంతానికి ఒక పెద్ద ఐడెంటిటీ ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి. ఆ ఐడెంటిటీని, ఆ గుర్తింపుని వచ్చే తరాలకి ప్లస్ ఈ తరంలో కూడా పనిచేస్తున్నటువంటి ఆ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా గర్వపడే విధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మీ స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, అలాగే హనుమంతరావు గారు, మనవాళ్ళందరి సహకారం తీసుకొని ఒక చక్కటి మోడల్గా మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టారు. దాంట్లో మెయిన్గా ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ, ఏ విధంగా అయితే మంగళగిరి చేనేతకి ఐడెంటిటీ ఉందో దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎక్కువగా దాన్ని తీసుకెళ్లేదానికి చాలా ముందు స్టెప్స్ వేస్తూ జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవటం, నేతన్నకి ఒక గుర్తింపుగా, ఆ నేతన్నకి ఏ విధంగా అయితే ఈ ప్రోడక్ట్కి ఆ ట్యాగ్ ఉందో, అలాగే మంగళగిరి టౌన్లో పనిచేస్తున్నటువంటి ప్రతి నేతన్నకి కూడాను వాళ్ళందరికీ కూడాను ఆ ఐడెంటిటీ క్రియేట్ చేసే విధంగా ఈ సర్కిల్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడికి రాగానే చూడంగానే ఒక స్ఫూర్తి, నేను, నా కుటుంబం, నా వైవిధ్యం అంతా కూడాను నాకు ఈ నేతన్న, ఈ నేతలో నుంచి వచ్చింది, ఈ చేనేతలో నుంచి వచ్చింది, దానికి నేను గర్వపడుతున్నాననే విధంగా ఈ యొక్క సర్కిల్లో నుంచి, ఈ యొక్క ఈ సర్కిల్ చూసినప్పుడు, ఆ స్టాచ్యూని చూసినప్పుడు అందులో నుంచి వచ్చే ఆ భావాలతోటి గొప్పగా ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఏ కళని వృత్తిని బ్రతికించాలి, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మంగళగిరిలో ఉన్నటువంటి చేనేత కార్మికులు కానివ్వండి, ఉత్పత్తిదారులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు దివంగత మహానేత, ఆయన చూపించినటువంటి బాటలో నడుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందిస్తున్నటువంటి పథకాల ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అటువంటి మంగళగిరిలో ఒకప్పుడు సుమారు 10,000 మగ్గాలు ఉండేవి, ఈ రోజున కేవలం 2,000 మగ్గాలకే అవి పరిమితమైనటువంటి ఈ సమయంలో తిరిగి మంగళగిరిలో ఆ వృత్తిని బతికించుకోవాలి, ఆ వృత్తిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మళ్ళా తిరిగి ప్రపంచానికి తెలియజేయాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజున మరి ఇప్పటికే షెడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఇవాళ సుమారు 150 మంది మగ్గాలు ఇవాళ పనిచేసుకుంటున్నటువంటి సంగతి. అదేవిధంగా ఇవాళ మరి మంగళగిరికి ఐకానిక్గా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో నేతన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ హైవే పక్కగా పయనిస్తున్నటువంటి అందరికీ కూడా తెలిసి రావాలని చెప్పేసి నేతన్న
విగ్రహాన్ని వాళ్ళ స్థాపించుకోవడం దాన్ని పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామరెడ్డి గారు అదే విధంగా ఎమ్మెల్సీ మాజీ మంత్రి వర్యులు మురుడు హనుమంతరావు గారు స్థానికంగా ఉన్నటువంటి చేనేత ఉత్పత్తిదారులు అదే విధంగా వారి యొక్క కార్మికులు అందరి సమక్షంలో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది మనందరికీ తెలుసు ఇప్పటికే సంవత్సరానికి 24,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న కార్మికులందరికీ కూడా మరి అందిస్తూ అదే విధంగా సాధిస్తా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను సర్కిల్గా గుర్తింపు రావాలనే ఆలోచనతో నేతన్న సర్కిల్ అని చెప్పి మన్ని బోర్డులు కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే నేత చేనేత పరిశ్రమ మీద దాదాపు కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ ఆధారపడి ఉన్నాయి తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాకుండా మరి ప్రపంచంలోనే ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గుర్తింపు కలిగినటువంటి చేనేత కేంద్రం మంగళగిరి